ఇయర్స్ హాయ్ దిస్ ఇస్ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ లో మనము జామ చెట్టు అలాగే జామకాయ వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది తెలుసుకోబోతున్నాము ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఎందుకు అంటే కొందరు జామకాయ ఇష్టంగా తింటారు కొందరు హెల్త్ కి మంచిదని తింటారు ఇంకొందరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో జామకాయని తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకు దాని వల్ల యూజెస్ ఏంటి దాని వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయా అని తెలియదు ఎవరికీ తెలియదు సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసినట్లయితే దాని వల్ల మనకు నమ్మలేని నిజాలు అనేవి తెలుస్తాయి చూసేద్దాం అయితే లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫస్ట్ యూజ్ ఏంటి అంటే జామకాయ ఉంటుంది కదా జామకాయ వల్ల మనకు గమ్స్ ఉంటాయి కదా చిగుళ్ళు చిగుళ్ళ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది ఎలా అంటే జామకాయ చాలా గట్టిగా ఉంటుంది అది కొరికి మనం నమలడం వల్ల మన చిగుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి చాలా మందికి బ్రష్ సరిగ్గా చేస్తుండకపోవడం వల్ల లేదా ఎందుకో తెలియదు కానీ ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలా మందికి చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ అలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా వరకు తగ్గుతాయి అన్నమాట మనం జామకాయ కొరికి దాన్ని నమిలి తినడం వల్ల మన చిగుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్ అయిపోయి మనకు చాలా అంటే నొప్పులున్న లేదా చాలా వీక్గా చిన్నది ఏదైనా చికెన్ ముక్క ఇలాంటివి కొంచెం ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు కూడా మనకు బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది లేదా మనకు బుడ్డల్లాగా అంటే ఇట్లా లావుగా అయిపోతూ ఉంటుంది సైడ్లకు కానివ్వండి ఇక్కడ ఫ్రంట్ చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది సో ఈ జామకాయ తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అంటే రెగ్యులర్గా మనం ఒక హాఫ్ జామకాయని బాగా నమలాలన్నమాట మనము సైడ్లకు పెట్టుకొని బాగా నమిలి తినడం వల్ల మనకు చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి జామ ఆకు వల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉన్నాయి అది ఎలా అంటే చాలా మందికి షుగర్ ఉంటుంది కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్నా కూడా అంటే 30 అలా ఏజ్ వచ్చేసరికి జీన్స్ వల్ల షుగర్ అనేది చాలా మందికి వస్తుంది ఈ షుగర్ని కూడా జామ ఆకు అనేది కంట్రోల్ చేస్తుంది అది ఎలాగ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే జామ ఆకులు ఉంటాయి కదా కొన్ని జామ ఆకులు తీసుకొని నీట్గా వాష్ చేసేసి దాన్ని బాగా నూరుకోవాలి లేదా మనకు నూరడం తెలియదు అనుకుంటే మనం మిక్సీలో కూడా వేసేసి బాగా పేస్ట్ లాగా చేయాలి చేసిన తర్వాత దాంట్లో వచ్చే జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ని తీసుకొని మనం డైలీ ఒక చిన్న గ్లాస్ తాగినట్టయితే మనకు ఈ డయాబెటీస్ షుగర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి ఖచ్చితంగా షుగర్ అనేది జీన్స్ వల్ల వస్తుంది కొందరికి స్వీట్స్ ఎక్కువ తినాలని ఉంటుంది కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ జామాకు తీసుకుంటూ మనం లిమిట్లో కూడా స్వీట్స్ అనేవి తీసుకోవచ్చు జామాకు వల్ల మనకు చాలా బాగా షుగర్ అనేది కంట్రోల్ ఇంకా జామాకు వల్ల యూజెస్ ఏంటి అంటే జామాకు వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి సేమ్ నేను ఇప్పుడు ఎలా చెప్పాను జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని మనము డైలీ ఒక గ్లాస్ చిన్న గ్లాస్ మనం పెద్ద గ్లాస్ కూడా అవసరం లేదు చాలా చిన్న గ్లాస్ డైలీ తీసుకుంటున్నట్టయితే మనకి డైజెషన్ ప్రాబ్లం అంటే మనం ఏవి తిన్నా కొందరికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఏది తిన్నా కూడా అరగకుండా అలా ఉంటూ ఉంది కదా అలాగా మనకు అరుగుదలకు కూడా ఈ జామ ఆకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా జామ ఆకు వల్ల మనకు డెంగ్యూ ఫీవర్ వస్తూ ఉంటుంది కదా డెంగ్యూ ఫీవర్ను కూడా చాలా ఈజీగా తగ్గించేస్తుంది జామ ఆకు అది ఎలాగంటే డెంగ్యూ ఫీవర్ వస్తే మనకు ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది డెంగ్యూ ఫీవర్ వల్ల సో మనకు ఆ ప్లేట్లెట్ కౌంట్ పెరగడం వల్ల మనకు డెంగ్యూ ఫీవర్ అనేది తగ్గిపోతుంది సో ఈ జామ ఆకు జ్యూస్ ఉంటుంది కదా నేను ఇందాక చెప్పాను అలాగా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మనకు ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరిగి మనకు డెంగ్యూ ఫీవర్ అనేది చాలా బాగా చాలా తొందరగా కూడా తగ్గిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎవరికైనా ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ జామాకు వల్ల మనకు నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది డైలీ మనము మార్నింగ్ రెండు జామ ఆకులు ఉంటాయి కదా అవి తీసుకొని మనం నీట్గా వాష్ చేసేసి అవి నోట్లోకి వేసుకొని మనం అంటే చీవ్ చేయాలి నమలడం వల్ల మనకు నోట్లో ఉన్న దుర్వాసన అలాగే మన పళ్ళు మన చిగుళ్ళు అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి మనకు నోట్లో ఉన్న దుర్వాసన అనేది చాలా వరకు తగ్గుతుంది మనకు క్యావిటీస్ రాకుండా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది జామ ఆకు జామ ఆకు వల్ల కడుపు నొప్పి ఎవరికైనా నార్మల్గా ఏదైనా ఫుడ్ తింటూ ఉంటారు అది పడక స్టమక్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాంటి అప్పుడు ఈ జామ ఆకు రసం తాగినట్టయితే వాళ్లకు కడుపు నొప్పి అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది
ఈ జామ ఆకు మనకు వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది ఎలాగంటే మార్నింగ్ లేవగానే మనం పడి గడుపున అంటే ఏ ఫుడ్ తీసుకోక ముందు ఈ జామ ఆకు జ్యూస్ ని మనం డైలీ ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నట్టయితే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ ని బర్న్ చేసేస్తుంది మనకు ఈ జామ ఆకు. అలా బర్న్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనము చాలా వరకు వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. సో జామ ఆకు వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జామ ఆకు వల్ల మన ఫేస్ పైన పింపుల్స్ కానివ్వండి, యాక్నీ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా అంటే మనం జామ ఆకుని నీట్గా వాష్ చేసేసి దాన్ని మంచి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ని మన ఫేస్ పైన అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 15 మినిట్స్ పాటు ఉంచి మనం వాష్ చేసుకోవాలి. ఇలాగ మనం రెగ్యులర్ గా చేస్తున్నట్టయితే మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్, ఏదైనా స్కర్స్ ఉంటాయి కదా మనకి, ఏదైనా మచ్చలు లేదా ఏదైనా కాట్లు పడి ఉంటాయి ఇలాంటివన్నీ చాలా బాగా జామ ఆకు వల్ల తగ్గిపోయే అవకాశం చాలా ఉంది. ఈ జామ ఆకు వల్ల అబ్బాయిలకు, మెయిన్గా పెళ్ళైన అబ్బాయిలకు ఈ ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటి అంటే వాళ్ళ స్పెర్మ్ కౌంట్, వీర్య కణాలు చాలా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఆ స్పర్మ్ కౌంట్ అనేది పెరిగి వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశం చాలా బాగా ఉంది ఈ జామ ఆకులో. ఖచ్చితంగా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే, మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి ఎవరికైనా సరే, మీరు ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే. స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఒక 10 జామ ఆకులు తీసుకుని బాగా నీటిలో వాష్ చేసేసి దీన్ని కొన్ని వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలి. ఈ ఆకుల్ని బాయిల్ చేసేసిన తర్వాత ఆకులు తీసేసి ఆ వాటర్ని మనం పొద్దున సాయంత్రం ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నట్టయితే ఈ కషాయం మనకు స్పర్మ్ కౌంట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో చూసారు కదండి, జామ ఆకు అలాగే జామ కాయ వల్ల మనకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నిజంగా డాక్టర్స్ కూడా షాక్ అయ్యే విషయాలు అన్నమాట ఇవి. సో ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, నేను మళ్ళీ ఇంకా ఎప్పుడైనా కూడా మీతో షేర్ చేసుకుంటాను అవి కూడా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ శ్రవంతి, బాయ్, టేక్ కేర్.